నమస్కారం నేను మీషణ్ముఖ్ ఈరోజు మన ముందర తెలుగుదేశం పార్టీ ఎస్సీస్ఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ముల్లంగి వెంకటరమణ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే సినిమా రంగమైన రాజకీయ రంగమైన సెలబ్రిటీ జాతకాలు చెప్పడంలో అయినా అందుగలడు అందులేడని ఇందులేడని అందులేడని ఎందెందు వెతికినా అందే కలడే వేణుస్వామి అన్నట్లు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు జ్యోతిష్య శాస్త్రంలో ప్రముఖుడు నేను చెప్తే ఆ యోగం ఉన్నట్లయితే కామన్ మ్యాన్ కాస్త మంత్రి అవుతాడు సీఎం అవుతాడు నేను చేయి పెడితే వాళ్ళ దశ దిశ మారిపోతుంది అని చెప్పేసి ఇంటర్వ్యూల్లో చెప్పడం జరుగుతూ ఉంది మరి అటువంటి వేణుస్వామి తెలంగాణలో చెప్పడం జరిగింది నిన్న టాటా ఐపీఎల్ సెవెంటీన్ సీజన్లో చెప్పడం జరిగింది రేపు రాబోయే ఫలితాల్లో ఆంధ్ర ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి మీరు ఒకరి జాతకం చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని పిలిపించడం జరిగింది మరి వేణుస్వామి జాతకం ఎలా ఉండబోతోంది ఏంది చెప్పండి హరే రర రే కొండ రారా గురుడా రంగనాథుడా నామాలప్ప వేణుస్వామి 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 హరే అమ్మ కడుపులో అడ్డంగా పుట్ట పుట్టిండేదే రావు కాలంలో అమావాస్య రోజు అడ్డంగా పుట్టినటువంటి వేణుస్వామికి దరిద్రమేమో కొట్టు పట్టుకుండిరా రావు రావుకాలంలో పుట్టినటువంటి ఈ వేణుస్వామి జాతకం ఆయన హలో వేణుస్వామి పుట్టడమే రావుకాలంలో పుట్టాడు అమ్మ కడుపులో అడ్డంగా పుట్టాడు కర్ కర్కాటక రాశిలో పుట్టాడు వృషభ రాశిలో వేణుస్వామి పేరు పెట్టుకున్నాడు అరే వేణుస్వామి వేణుస్వామి తమ జాతక రీత్యా జైలులోనే గడిపేది గతంలో గతములో కేంద్ర ప్రభుత్వంలో చంద్రస్వామి జైలు గడపలు ఎక్కాడు రా తండ్రి నీకేమో జాతకం ఏమో జైలు గడప జైలులో గడపాలనే రాసి ఉందిరా నిన్ను కన్నా తల్లేమో కన్నీళ్ళు పెట్టుకొని కొడుకు జైలుకెళ్తాడని ఆలోచన చేస్తుంటే నువ్వేమో జగన్ జైలుకెళ్ళేదానికి సిద్ధం సిద్ధం సిద్ధమంటుంటే నువ్వేమో గెలుస్తాడంటివే నిన్ను నమ్మిన జనాలేమో గట్టి పరారైరే నువ్వు నమ్మిన జగనేమో జైలుకేమో సిద్ధమంటుడో నువ్వేమో రేట్లు రోడ్లు వెంబడి జైలు గేటులో దాటుకొని జైలు బయట చిప్పబడతావు నీ జాతకం అంతా తిరగబడదే రే వేణుస్వామి నేను ఇంతమంది జాతకాలు చెప్పిన నీకు నీ జాతకం ఎత్తుకుంటే హరేరే ఈ రాష్ట్రంలో నువ్వేమో మన తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడంటేవి కదరా నానా బాలా పాపం రిజల్ట్ వచ్చిన తర్వాత నడిమించుకొని ఏమో హాస్పిటల్కి చేరా అతని కూతురేమో జైలుకెళ్ళి కదరా నాన్న ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి లండన్లో పోయాడు కదరా లండన్ నుంచి తిరిగి వస్తాడో రాదో నీ జాతకమేమో నువ్వు ఎట్లుంటావో నీకే తెలకపాయా నువ్వు సస్తావో బతుకుతావో నాలుగో తేదీ జైలుకి పోతావో పోవో అది చెప్పరా ముందు నీ జాతకమేందో నువ్వు చెప్పరా అంటే నువ్వు అందరి జాతకాలు చెప్తున్నావు హైదరాబాదులో ఐపీఎల్ గెలుస్తాడంటివి ముక్కోడు గెలుస్తాడంటివి జగన్ గెలుస్తాడంటివి మొత్తం షాపు చుట్టుకొని అందరూ ఈ రాష్ట్రం వదిలి దేశాలు వదిలి ఫ్లైట్ టికెట్లు తీసుకొని పోతా ఉంటే ఆకాశ రామన్న లెటర్లు రాసుకుంటూ ఉన్నారు ఈరోజు మీ పార్టీలో చేరుతాం మీ పార్టీలో చేరుతామని అరే వేణుస్వామి ఏమి చేసావురా నువ్వు లేమో పీజీ చేసావు మందు బాటలు రాత్రి పడతావు పొందేమో ఎంఏ చేసావు నీ జాతకం అంతా తిరగబడిపోయాయి కదరా వేణుస్వామి నువ్వు కూడా జాతకం చెప్పేస్తాయా అసలు నిన్నెవరా సీట్లో కూర్చొని పెట్టింది వేణుస్వామి నీ జాతకం బజారు బజారుపాలైపోయా అరే రే ఏమంటివి ఏమంటివి తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తాదంట నిన్న ఐపీఎల్ గెలుస్తాదంటే ఆంధ్రాలో జగన్ గెలుస్తాడంటివి నువ్వేమో జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉండవు కదరా నాన్న నీ జాతకమే అడ్డం దిడ్డమైపా నువ్వు పుట్టిండేదే కర్కట రాసి అన్న ముందే నీ పేరే తిరగబడి రాసిపోయింది నీ పేరే వేణుస్వామి పెట్టుకున్నావు వేణు అంటే ఇంద్ర పిల్లన గురవి శ్రీకృష్ణ భగవంతుడు పెట్టుకున్నటువంటి వేణుస్వామి పేరు పెట్టుకొని అంతా తిప్పిచ్చి బాటల్ బాటల్ అంతా మందు తాగుతూ క్లబ్బుల్లో డ్యాన్సులు వేసుకుంటూ కైపులో ఏం చెప్తున్నావో ఒకసారి ఆలోచన చేసుకోరా వేణుస్వామి జాతకమంతా తిరగబడినటువంటి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లే దానికి సిద్ధమైపోయి లండన్ నుంచి తిరిగి వద్దామా చూసుకుంటా ఉంటే ఇక్కడ ఉండుంటే మంత్రులు కూడా పూర్తిగా వెళ్ళిపోయారు కదా అడ్రస్ లేకుండా నిన్ను నమ్మిన జనాలేమో ఏమో జైలు పాలకు సిద్ధంగా ఉండరు అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు జూన్ నాలుగు తర్వాత అటు తెలంగాణలో టీఆర్ఎస్ గెలుసాది కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన వ్యక్తి టీఆర్ఎస్ ఓడిపోయింది టాటా ఐపీఎల్ సెవెంటీన్ సీజన్లో ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది కావ్య నారాయణ్ యొక్క యోగం చాలా బాగుంది టైం బాగుందని చెప్పేసి కోల్కత్తా నైట్ రైడర్స్ గెలవడం జరిగింది మరి ఇప్పుడు ఆంధ్ర రాబోయే ఫలితాల్లో ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు రేపు అది రివర్స్ అయితే అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను తలదాచుకునే పరిస్థితి ఉందా లేదా వేణుస్వామి కంటే ఏం చెప్తారు వేణుస్వామి సిద్ధంగా ఉండాలి అంతవరకు వాడు బతుకుండాలి వాడు సూసైడ్ చేసుకున్నా జనాలు ఆశ్చర్యపోవాల్సిన పనిలే ఎందుకంటే వానికి ఇంకా టైం లేదు వచ్చే మూడు రోజులే మూడు రోజుల్లో కాపాడేవాడేవారు లేరు అంటే వేణుస్వామి గారు ఒక రాజశ్యామల యాగం అయితేనేమి కొన్ని పూజలు వేణుస్వామి ద్వారా ఏదైతే మామూలుగా అందరికీ తెలిసిన విషయమే కొన్ని పూజలు చేస్తాడు మాంసం ముద్దలు పెట్టేసి మందు పెట్టి అమ్మవారికి ఏదో చేస్తే అటువంటి యోగం ఉన్నా లేకపోయినా తను అనుకున్న స్థాయికి తీసుకొని వెళ్తాడు వేణుస్వామి చేయి పడితే చాలు వేణుస్వామి ఆశీర్వాదం ఉంటే చాలు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే మరి దీనిపై మీరేమంటారు అతను చేయిబడితే బాటలు మూత వస్తుంది ఆయన పడితే బయట వచ్చేస్తాయి అయ్యేందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి నువ్వు ఆయన దగ్గర క్లబ్బుల్లో డ్యాన్సర్గాను వాటిలో ప్రవీణం పొందాడు వేణుస్వామి వేణుస్వామికి బార్ కూడా ఉంది ఒకటి హైదరాబాద్లో బార్ కూడా ఉంది భార్య బారా బార్ 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 అంటే మందుబారా మందుబారా ఓహో బార్ అసలు ఆయన జీవితమే మందు బారు బాటలతో దీంతోనే ఉన్నాడు జాతకం కాదండి అతను జాతకాలు చెప్పే స్థాయి లేదు జాతకాలు చెప్పిన వాని జాతకం ఎప్పుడు రోడ్డు పాలే ఉంది చంద్రస్వామి అని గతంలో ఉన్నాడు పివి నరసింహారావు కాళ్ళు మొక్కాడు అతను జైల్లో గడిపాడు ఇప్పుడు ఈ ఒకడు ఉన్నాడు విశాఖపట్నంలో అతను కూడా రెడీగా ఉన్నాడు సరస్వతి ఏం పేరు శారదాపీ స్వరూపానంద స్వరూపానంద సరస్వతి అబ్బా ఆయన ఏ జైలుకు పోతాడో పాపం ఈ ఈ ఆచార్ ఒక స్వామి అంటే తన భక్తిని రాజకీయాల్లో కాదు వీళ్ళు చెప్పాల్సింది ప్రజలు ఈ రాష్ట్రం బాగుపడగడానికి అక్కడ ఉండే ప్లేసులో వర్షాలు పడటము ప్రజల యొక్క మంచి బాగోగులు చెప్తారు కానీ జాతకం రాజకీయ నాయకులు జాతకం చెప్పేవాడు జాతకం ఈడింది వేణుస్వామి అయితే కడపలో మొన్న జరిగిన ఎలక్షన్స్లో వైఎస్ షర్మిలమ్మ గారు వైఎస్ సునీతమ్మ గారు కొంగు పెట్టి అడగడం జరిగింది మా చిన్నానను ఒకవైపు సునీతమ్మ ఏమో మా నాన్నగారిని షర్మిలమ్మ అయితే మా చిన్నాన్నగారిని ఎవరు చంపారు ఎవరు చంపారు అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు మరి వేణుస్వామి గారు దీనికి ఆన్సర్ చెప్తారా లేదా వివేకం సార్ని ఎవరు చంపారు అని చెప్పేసి మీరంటే ఏం చెప్తారు అరే వేణుస్వామి ఏందా చెప్పేది అంటే దశ దిశ మారుస్తా అన్నాడు కదా దశ దిశ ఏంది మార్చేది మార్చేసినారు దశ దిశ మారినారు కర్మ కాండలు అన్నీ తీసేసినారు అయిపోయింది కొంగు బట్టి అడుగుతుంది నా అన్న సంపించినాడు అంటే దానికి సమాధానం లేదు తన ఏ కుటుంబంలో అయినా తల్లి చెల్లి ఒక అంతకుడు నా తోన పుట్టినోడు ఒక అంతకుడు నాకు పుట్టినోడు ఒక అంతకుడు మా పెదనాన్న కొడుకు అని చెప్తా ఉంటే వాణిజాతకము నువ్వేంద్ర చెప్పేది సరే ఎవరు చంపినారో చెప్పాలి కదా ఈ వేణుస్వామి గారు ఎవరు చంపినారు అసలు ఈ వేణుస్వామిని ఎందుకు ఈ విధంగా పబ్లిసిటీ చేస్తాడారో నాకు అర్థం కల అసలు వీణైతే ఫుట్బాల్ ఆడేస్తారు జనాలు బయట వదిలేస్తే ఈ ఆంధ్రలో తిరగాలండి ఇక్కడేదో హైదరాబాద్లో కూర్చొని టీవీలో కూర్చొని వీడి గెలుస్తాడు వాడు గెలుస్తాడు ఐపీఎల్ మ్యాచ్ ఈ మ్యాచ్ ఆ మ్యాచ్ క్లబ్లో కూర్చొని బాటలు పట్టుకొని తాగి తందనాడుకుంటా పక్కన చేతులు వేసుకొని ఇట్ల వేసుకొని ఇట్ల ముద్దులు పెట్టుకుంటా ఇట్ల ముద్దులు పెట్టుకుంటా పెట్టే బెకర్నా కొడుకులంతా వీళ్ళు అని చెప్పుకునేదానికి మీరు అడిగేదానికి ఇది ఏమైనా ఉందా అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో రేపు జూన్ నాలుగు తర్వాత స్వామికి దశ దిశ మారుస్తారు ఆంధ్ర వాళ్ళని అని చెప్పేసి చెప్తున్నారా ఇతనికి దశ దిశ ఉత్తర క్రియలు కర్మకాండ అన్నీ సేస్తారు అని జనాలు చెప్తున్నారు నేను కాదు ఎందుకంటే నేను ఒక సౌమ్యని ఒకరిని నేను చదువుకున్న వ్యక్తిని ఒక గ్రాడ్యుయేట్ని ఈ విధంగా జాతకాలు కాదు వాళ్ళ జాతకాలని దేవుడు రాసేసాడు వీడేంది రాసే జాతకం భగవంతుని కన్నా మించిన జాతకం రాసేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ భూ భూలోకంలో ఈ కలియుగంలో జాతకాలు రాసేది జగన్నాథుడు ఆయన రాస్తాడు జాతకాలు ఆయన రాశాడండి వీళ్ళు జాతకాలండి వైఎస్ రాజశేఖర రెడ్డి జాతకం ఎవరు రాశారు దేవుడు రాశాడు వైఎస్ రెడ్డి జాతకం జగన్మోహన్ రెడ్డి రాశాడు నువ్వు రోజు చంపాలని ఇతను రాస్తే వాళ్ళ తమ్ముడు తను ఇంప్లిమెంట్ చేశాడు సొంత చిన్నాను చంపేస్తే వాళ్ళ గురించి పట్టించుకోకుండా వీడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఏంద్రా నువ్వు చంద్రబాబు గురించి చెప్పి అంత చూడను టీడీపీ పార్టీ కూడా ఉండదు ఈసారి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది వేణుస్వామి గారు మరి దానిపై ఏమంటారు టీడీపీ పార్టీ అంటే వీని చేతిలో ఉందా ఈడైనా ఎన్నికల కమిషనరా వాని కుర్చి ఉంటుందో లేదో వాడు మంగళవారం రోజు నాలుగో తారీఖు పైన నాలుగు గంటలకు వాడు ఉంటాడో లేడో కనుక్కోవాలి ఎందుకంటే వాడు అందరి జాతకాలు చెప్పినాడు అందు ఒకడు అందరి జాతకం చెప్తే అందరూ వాని జాతకం ఎత్తుకుంటే వాడు ఉంటాడండి పది మందిని ఒకడు కొడతాడా ఒకడు పది మందిని కొడతాడా అంటే వేణుస్వామికి ఆ బలం లేదు అని మీరు అంటారా బలం లేదని అంటారా వేణుస్వామికి వానికి నోట్లో బలం ఉంది పేరులోనే ఉందిగా వేణుస్వామి స్వామి అంటే నాకు అన్ని శక్తులు ఉన్నాయని కదా వేణు కాదు ఏను ఏ ను వే అంటే వేణు ఏ అంటే ఏను వాడు ఏనుస్వామి వేణుస్వామి కాదు వాడి జాతకమే అడ్డంగా పుట్టినాడని చెప్పా అమ్మకడుపులో అడ్డంగా పుట్టాడు ఆదివారము అమావాస్య రావుకాలంలో పుట్టినాడు వాడు కర్కాటక రాశిలో పుట్టి వృషభ రాశి పేరు పెట్టుకున్నాడు కాబట్టి వాడి జాతకము అడ్డం తిరిగిపోయిందండి అడ్డం తిరిగిన వాడి జాతకము వాడు ఇంకోని చెప్తే ఎట్లుంటుంది మనం కందిని మూసి మోటార్ పెట్టి ఇంజిన్ ఆఫ్ చేస్తాం ఏది ఆ డీజిల్తో పోయేది దానికి ఎత్తుకొచ్చి కరెంటు లైన్ పెడితే ఏమవుతుంది అడ్డంగా తిరుగుతుంది వీడు పుట్టిండేదే అడ్డంగా పెరిగిండేదే అడ్డంగా చదివి ఎక్కడ చదివినావు చదువు లేనోడు వాడేందండి జాతకం చెప్పేది వాడు ఈబూదు రెండు పెట్టుకునేసి పసుపు గుడ్డలు వేసుకునేసి నేను జాతకం చెప్తానంటే ఏం జాతకం చెప్తావు అను అంటే గతంలో జరిగాయి కదా కొన్ని ఏం జరిగాయి రంగంలో నేను చెప్పినట్లే జరిగాయి అని చెప్పేసి కూడా జరిగాయి కదా కొన్ని వీడే డ్యాన్స్ వేసాడా వీడే డబ్బు పెట్టాడా వీడే ఎగిరాడా ప్రేక్షకులు ప్రేక్షకులు మరి కేసీఆర్ ఎందుకు గెలవలేదండి కవిత ఎందుకు జైలుకి పోయింది ఐపీఎల్ బ్యాచ్ ఎందుకు జరిగింది ఏం జరిగిందిరా మరి ఎందుకు ఆపలేదు నీకు జగన్మోహన్ రెడ్డి మీద ఇంత ప్రేమ ఉంటే పదార్థాలు జైల్లో కూర్చుంటే ఆ రోజు ఎందుకు కాపలేదు చెప్పో ఈ వివేకానందరెడ్డి చంపినాడు కదా దాన్ని ఏమన్నా ఆపగలిగావా వాళ్ళు చెల్లిని జాతకం చెప్పు జగన్ పని అయిపోయింది అన్నట్టు వేణుస్వామి పని కూడా అయిపోయింది అని అంటున్నారా వేణుస్వామి పని ఏమి వాడిగా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయే వెళ్ళిపోయాడు లండన్కి వెళ్ళిపోయాడు లండన్నింటి వస్తాడో రాడో వాడు చెప్పాలా వీడికి వానికి సంబంధం లేదు ఇట్టా డోంగ్రీ నా కొడుకలంతా జగన్మోహన్ రెడ్డి నమ్మడు వానికి జాతకం వానికే తెలుసు జగన్మోహన్ రెడ్డికి జాతకం చెప్పేవాడు ఎవడు లేడు జగన్మోహన్ రెడ్డికే జగన్మోహన్ రెడ్డి జాతకం తెలుసు మనము వస్తే ఏమవుతామో అతనికి తెలుసు గెలుస్తామో లేదో అతనికే తెలుసు అతను చేసిండే అరాచకాలు అతను చేసిన భూకబ్జాలు అతను చేసిండే రక్తపాతం అతను గీసిన వంటి రక్త చరిత్ర ఎవరు తెలుస్తుంది అరే నువ్వు ఒక ముఖ్యమంత్రి కాక మునుపు ప్రజల్లో తిరిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు లేకపోయినావా లేదే అందరికీ ముద్దులు పెడతా పోయినావు మళ్ళీ ఎందుకు పెట్టలేదే ముద్దులు వాళ్ళ దగ్గర అర్జీలు ఎందుకు స్వీకరించలేదు నువ్వు ఒక్క స ఒక్క ఒక్క సమస్యన పరిష్కారం చేసే చరిత్ర ఉందా జగన్మోహన్ రెడ్డి లేదే అసలు ఈ వేణు సాయంగానికి ఏమన్నా ఈ కబ్జా పక్కన కబ్జా నా కొడుకులు కొంతమంది ఉన్నారు ఈ సజ్జలోడంట ఈడు వాడు వాళ్ళు ఏదో చిల్లరలు తీసుకొని వీళ్ళు చెప్పిస్తూ ఉంటారు ఎందుకంటే జాతకం చెప్తా పోతా ఉంటే వీళ్ళ గురించి వాళ్ళు మరి అయితే చివరగా వేణుస్వామికి మీరు వీడియో ముఖంగా ఏం చెప్తారో చెప్పండి వేణుస్వామికి రేపు నాలుగో తారీఖు పైన జైలు గోడల్లో పాపం నేను కూడా కొంచెం చదువుకున్నా వీడి జాతకమే తిరగబడిపోయింది వీడు కూడా చెప్పుకూడదు తినకూడదు అనుకున్నాను అయితే భగవంతుడు వాడు తినాలా తినాలని అని రాశాడు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా ఒక చిలక కిస్కిస్ నవ్వుతూ ఉంటుంది ఇంద్రభి ఇంద్రుడి దగ్గర మైసభలో దానికి సావు రాసి పెట్టిందని యముధర్మరాజు వచ్చి చూస్తే కిస్కిసర్ నవ్వుతాడు ఏమి రా నవ్వుతా ఉన్నాడు అని చెప్పేసిందే పక్కన దేవేంద్రుడి దగ్గరికి పోతా ఉంటే రిటర్న్ అడుగుతాడు అనమాట ఏం నువ్వు వస్తావు అంటే ఆ చిలకని చూసి నవ్వినావు ఆ చిలక ఏమంటే దానికి ఇప్పుడే సావు ఉంది కదా కిస్కిసార్ నవ్వుతూ ఉంది అందుకు పది నిమిషాల్లో చనిపోతుంది అనుకుంటున్నా నేను వచ్చే ఇందుకే లేదే అంటాడు అప్పుడు చెప్తాడు మరి దాన్ని ఎత్తుకొని పోయి ఆ కొన్ని యోజనల దూరంలో అడవులే పెట్టి వస్తూనే ఒక త్వరలో అంటాడు అరే రే ఆడ పాముందిరా తినేసింది అంటాడు అట్లా వీని జాతకమే ఉందండి వీడు రేపు నాలుగో తేదీ పైన అడ్రస్ లేకుండా పోతాడు వీడు ఆ సాయిగాడు కొంతమంది వీళ్ళు ఉన్నారు అడ్డదిడ్డంగా పుట్టినోళ్ళు అడ్డదిడ్డంగా పెరిగినోళ్ళు కలుపు మొక్కలు రాజకీయాల్లో కలుపు మొక్కలు చదువు ఉన్నోడు చదువు లేనోడు ఏ విధంగా ఈ భూభాగంలో బతుకుతారో వీడు కూడా అడ్డందిడ్డంగా పుట్టినోడు అడ్డదిడ్డంగా మాట్లాడను యొక్క జాతకం అవుతుంది మరైతే వేణుస్వామి ఇతరు అందరికీ సుపరిచితుడే జూన్ నాలుగు తర్వాత వేణుస్వామి తె తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉంటాడా లేదా అనే అంశం ముల్లం వెంకటరమణ గారు చాలా బాగా తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం